టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరారు. రైట్, టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందన తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి కాల్ చేశారు. ఏపీలో సాధించినటువంటి విజయానికి ఫలితాలకి శుభాకాంక్షలు చెప్పారు. ఇక త్వరలోనే ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక ఈ విభజన హామీకి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలకు వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంచింది. రెండు రాష్ట్రాలు సమన్వయంతో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు దోహదపడుతూ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దాంతోపాటు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి విభజన హామీలు, ముఖ్యంగా నీళ్లకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇంకా వాటి మధ్యలో ఇంకా పంచాయతీ నడుస్తుంది, దీనికి సంబంధించి కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా, ఇరు రాష్ట్రాల ప్రజలకు లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని ప్రధానంగా పెట్టింది. ఈ విలీన మండలాలకు సంబంధించిన ఆరు గ్రామాలను తెలంగాణకి తీసుకుంటాం, ఎందుకంటే అది ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో దాని డెవలప్మెంట్ సాధ్యపరచలేదు, దీన్ని వెంటనే తెలంగాణకు తీసుకుంటామని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక నెలలోపలనే ఇక్కడి నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళి ఏపీకి వెళ్ళి ఈ అంశాలన్నిటిపైన డిస్కస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం కానీ, విలీన గ్రామాలకు సంబంధించినటువంటి అంశం కానీ వీటికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా వాళ్ళతోని స్నేహపూర్వకంగా ఉంటామని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతోని ఆయనకి ఇంటిమసీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే చర్చించి పరిష్కరించుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా